नमस्कारम तेलंगाना राष्ट्रंलो विश्व नगरंगा विराजिल्लुतुन्न हैदराबादलो भावी भारत मेधावुलनु तयारु चेस्तोंदी ओ संस्थ अत्युन्नत शिक्षणकु चिरुनामागा निलुस्तोंदी गजं लक्षल्लो पलिके जूबली हिल्स वंटि खरीदैन प्रांतंलो 30 एकरालु सुविशाल प्रांगणंलो कोलुवै उन्न ई संस्थलो नित्यं मेधोमदनं जरुगुतू उंटुंदी पालनापरमैन अनुभवालु पंचे मेधावुलु परिपालनकु संबंधिंचि पाठालु चेप्पे नीतिज्ञुलु బాధితులను వివరించే అత్యున్నత హోదాల్లో ఉండే ప్రముఖులు వాటిని ఆకలింపు చేసుకునే విద్యార్థులతో ప్రాంగణం కళకళలాడుతూ ఉంటుంది భారతదేశానికి భావి మార్గదర్శకులను తీర్చిదిద్దే ఈ ప్రాంగణమే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ సంస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నది అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను ఇదే వేదికగా తీసుకుంది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిల్లాల విభజన కసరత్తు ఇదే ప్రాంగణంలో జరిగింది కలెక్టర్లతో అనేకసార్లు ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు జూబ్లీ హిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి ముఖద్వారం దాటి లోపలికి అడుగుపెడితే చాలు పిల్లగాలుల పరిమళాలు పలకరిస్తాయి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి కార్యాలయానికి వెళ్ళే రోడ్డు కిరువైపులా ఉండే చెట్లు రారమ్మని స్వాగతం పలుకుతాయి అందమైన పుష్పాలు ముక్కుపుటాలకు ప్రేమైన సువాసనలు వెదజల్లుతూ మత్తెక్కిస్తాయి ప్రాంగణంలోని ప్రశాంతత సంస్థ టీవీకి గొప్పతనానికి దర్పణంగా కనబడుతుంది అక్కడ అడుగుపెట్టి పరిసరాలను పరికిస్తే చాలు ఎంసీహెచ్ఆర్డి ఎంత ప్రతిష్టాత్మకమైందో సులభంగా అవగతమవుతుంది ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఈ సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారి డీజీగా వ్యవహరిస్తారు నిత్య మేధోమదనం జరిగే వేదికలకు చేరడానికి ముందు ప్రధాన కార్యాలయానికి ఉన్న అద్దాల తలుపులను తోసుకుని వెళ్తే రిసెప్షన్ దర్శనమిస్తుంది అక్కడ ఉన్న రిసెప్షనిస్టులు వివరాలు అడిగితే ఏఏ విభాగం ఎక్కడ ఉందో సమాచారం చెబుతారు సమాచారం ఆధారంగా ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది ఇక మేధావులను తయారు చేసే లెక్చరర్ హాల్స్ 15 వరకు ఉన్నాయి వీటిలోనే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ప్రభుత్వ పదకాల రూపకల్పన అమలు పర్యవేక్షణ వంటి అంశాలపై పాఠాలు ఉంటాయి ప్రభుత్వాలను నడపడానికి అవసరమైన ప్రయోగశాలలుగా ఎంత పగడ్బందీగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది ఇక్కడ రాజ్యాంగం గొప్పతనాన్ని వివరిస్తారు పౌర హక్కుల శక్తిని బోధిస్తారు బాధ్యతలను ఎలా మోయాలో చెబుతారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా నడపాలో శాస్త్రీయ పద్ధతిలో మెదళ్లకు ఎక్కిస్తారు ప్రజాస్వామ్య విలువలను లౌకిక తత్వాన్ని ప్రతి ఒక్కరికి నరనరాన జీర్ణించేలా తర్ఫీదునిస్తారు దేశ ఔన్నత్యాన్ని రాష్ట్రాల సౌరభౌమత్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తారు ఇందులో 240 కెపాసిటీ గల ఇంటిగ్రేటెడ్ ఆడియో వీడియో ఫెసిలిటీ ఉన్న ఏసీ ఆడిటోరియం తో పాటు 150 మంది సామర్థ్యం గల 3 ఏసీ కాన్ఫరెన్స్ హాల్స్ విత్ ఎల్సిడి ఎయిర్పోర్ట్లో ఉంటాయి 1976 లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గా ఒక చిన్న సెక్రటరీట్ లో ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ చేయబడిన ఈ ఇన్స్టిట్యూట్ ఈ 40 సంవత్సరాల్లో ఒక పెద్ద వడవృక్షం లాగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గా ఒక 30 ఎకర్స్ క్యాంపస్ గా క్యాంపస్ లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పరిచేస్తుంది ఈ ఇన్స్టిట్యూట్ లో మా దగ్గర ఒక 900 పర్సన్స్ కి ఒకేసారి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి దానికి కావాల్సిన హాస్టల్స్ గెస్ట్ రూమ్స్ కిచెన్ డైనింగ్ రూమ్స్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ టెన్నిస్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ వాలీబాల్ కోర్ట్స్ యోగా ప్రాణాయామ్ కిచెన్ డైనింగ్ హాల్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే క్లాస్ రూమ్స్ ఆడిటోరియమ్స్ కాన్ఫరెన్స్ రూమ్స్ ఇతర కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ హాల్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రముఖంగా స్టేట్ గవర్నమెంట్
ఎంప్లాయీస్కి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ ఈ కాలాంతరంలో మన స్టేట్ గవర్నమెంట్కే పరిమితం కాకుండా ఇతర ఇతర స్టేట్ గవర్నమెంట్స్కి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ వార్ ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా ఉద్దేశం ఏమంటే ట్రైనింగ్లో ఒక ఎక్సలెన్స్గా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఆ టోటల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి హోల్సమ్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఒక మంచి అనుభవంగా వాళ్ళు వారికి ఉండాలని ఆ ఉద్దేశం మేము చేస్తూ చేయబడుతుంది. దానికోసం కావాల్సిన ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము. ట్రైనింగ్ అంటే రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే ఒక 10 to 5 ట్రైనింగ్ ఇచ్చి సాయంత్రం భోజనం చేసి పడుకోవడం కాకుండా ఈ టోటల్ 24 అవర్స్ వాళ్ళ ఆఫీస్ ట్రైనింగ్కి వచ్చిన ఆఫీసర్స్ అందరూ ఒక ట్రైనింగ్ మోడ్లో ఉండాలి. ఆ ట్రైనింగ్ గురించి ఎట్లా ఆలోచించాలి, ఎట్లా పేర్చాలి, ఇతర నాట్ ఓన్లీ క్లాస్ రూమ్ లెర్నింగ్ బట్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఫ్రమ్ ఇంటరాక్షన్, అది కూడా ఇంపార్టెంట్ అని మేము ఇక్కడ భావిస్తాము. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది. ఫౌండేషన్ కోర్సులతో పాటు వృత్తిపరమైన మెళకువలను నేర్పిస్తూ మెరికల్ లాంటి ఉద్యోగులను తయారు చేస్తున్నది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసు ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నది. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు చెందిన సర్వీసులకు ఎంపికైన వారికి కూడా శిక్షణ ఇస్తూ దేశ ఖ్యాతితో పాటు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నది. దేశ అభ్యున్నతికి సేవలందిస్తున్న ఎంసీహెచ్ఆర్డి ఇప్పటి వరకు 91 ఫౌండేషన్ కోర్సులను అందిస్తున్నది. ఇప్పటికే అనేక బ్యాచ్లకు కోర్సులు పూర్తి చేసిన ఈ సంస్థ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలైన ఏపీ, చండీగఢ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల ఉద్యోగులకు సర్వీసులకు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చింది. ఇటీవల రాయల్ భూటాన్ పోలీసు సర్వీసుకు ఎంపికైన వారికి కూడా శిక్షణ ప్రారంభించింది. దీనిపై శిక్షణ పొందుతున్న భూటాన్ పోలీసు అధికారి జిప్రో మాట్లాడుతూ శిక్షణ చాలా బాగుంది అన్నారు. రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో నాయకత్వ లక్షణాలు చాలా బాగున్నాయని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందటం గొప్ప అవకాశం అన్నారు. We are of 6, 2 female and 4 men. Currently we are undergoing 91st FC foundation course here at Dr. MCR HRD. And yes, we are learning different aspect of administration system in India, like political system in India, leadership, management, and we are exposed more to the international law, and mostly their focus is on spirit decop. So whereby we get more exposed or where we get together with Indian friends, and we are learning from our friends and from this institute, and whatever we have learned, the best way, the best system, learn from here, we are going to implement well reaching in Bhutan, especially in my department, Royal Bhutan Police. Rita Yadav ane Uttar Pradesh ku chendina statistics batch ku chendina vidyarthi maatladutu ikkadi shikshana valla nayakatva lakshanalu tappakunda pempondinchabadtayani annaru. My name is Rita Yadav. I belong to Agra, Uttar Pradesh. And I have come here for my training program. I belong to ISS Indian Statistical Service service, and from 2015 batch. This is a very nice training program that I am undergoing in, and it is a very learning phase in which we are going through. We have learned a lot of about lot of things like tracking and presentation and village visits. The tracking program has been conducted, and it was a very nice and a learning. We learned from it a lot. We learned so many things like leadership and how to be concentrate our group. We were divided into 6 groups and we successfully completed it. Karnataka Rashtram Raichur Jilla Chiranjeevi Goodala maatladutu bhavishyattulo ediraye savallanu dheekoneenduku ee samstha siddham chestunnadani kitab icharu. Naa peru Chiranjeevi Goodala, nenu Karnataka chendina vaadini, Raichur Jilla Karnataka lo. Nenu ee ISS ki 2015 December lo join ayyanu. Ippudu varaku maaku 10 nelu poorthayindi.
इंदो तुम मैं ढिल्ली चाहिए ट्रैनी रिमेनिंग इश्यूस एला कवर चेयली फाइव आफीसर तो एला उ इलांट इश्यूल मैं ने अप्रोच भविष्य उपयोगपड़ी आईपीएस अधिकारी कृष्णाराव मालातू ट्रैनी भाग में several classes on governance, on constitution, special laws and exposure to the government as a whole jarugutundi ikkada ikkada kevalam ee academic inputs e kaakunda sports cultural programs trekking ila vibhinna karyakramalu kuda maaku expose cheyadamto meem ma core competence e kaakunna overall personality development ki chaala sahaya padutundi and I feel this training definitely helps us a lot in our career. ఈ సంస్థను మరింత అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డైరెక్టర్ జనరల్ వినోద్ కే అగర్వాల్ ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డీజీ వెల్లడించారు. ఇప్పటివరకు సెంట్రల్ స్టేట్ సెక్రటేరియట్ లోని వివిధ భాగాలకు అనేక అంశాలపై శిక్షణ ఇస్తూ వస్తున్న MCHRD అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించేందుకు ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సమాయత్తమైంది. అందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పన చేసుకొని అమలుకు పూనుకుంది. మన నేషనల్ ట్రైనింగ్ ప్రయత్నం కాకుండా ఇంటర్నేషనల్ కూడా లెవెల్లో కొన్ని టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అమెరికాలో ఉన్నవి ఒక రెండు మూడు యూనివర్సిటీస్తో కానీ, సింగపూర్లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్తో కానీ ఈ మధ్యలో ఏదైనా టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే వారికి ఉన్న అంతర్రాష్ట్రీయ అనుభవంని మనం కూడా మనం ఒక ఇంటరాక్షన్ అవుతే ఇంకా ఫర్దర్గా మన ట్రైనింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని మేము భావిస్తున్నాము. ఇక్కడ ఉన్న వారందరికీ ఒక మంచి ట్రైనింగ్ ఇప్పించాలని, ఆ ట్రైనింగ్ వలన వారి స్కిల్స్ పెంచాలని, వారి యాటిట్యూడ్ని మార్పు రావాలని, వారు ఒక మంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి తయారైపోయి ప్రజలకి అందజేసే సేవని ఇంకా చాలా ఎక్సలెంట్ విధిగా అందించాలని ఆ ప్రయత్నం మేము ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేస్తూ ఉంటాము. ముఖ్యమైన 3 R's, రిడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. ఈ 3 R's తో మేము చేయటం పడుతుంది. దానిలో ముఖ్యమైన దాని భాగంగా ఏం చేస్తామంటే, ఫస్ట్ మేము ఇక్కడ డిస్పోజబుల్ బాటిల్స్, డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ కప్స్ అవన్నీ బ్యాన్ చేయటం జరిగింది. అలాగే వాటర్ సప్లైలో, వాటర్ కన్సంప్షన్లో ఆల్సో వీ హ్యావ్ అచీవ్డ్ లాట్ ఆఫ్ గుడ్ సక్సెస్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, బోర్వెల్ రీఛార్జ్, సోక్ పిట్స్, అదే కాకుండా వాటర్ కన్సంప్షన్స్ ఆల్సో వీ హ్యావ్ రిడ్యూస్డ్ బై వేరియస్ మెథడ్స్. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చే ఒక 15,000, దాదాపు ఒక 15,000 ఆఫీసర్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం ట్రైనింగ్కి వస్తారు. వారందరికీ కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకోవడానికి, ఇటువంటి చేయడానికి వారు కూడా అవగాహన వస్తుంది. వారు ఇటువంటి వారితో పాటు క్యారీ చేసుకుంటే వారు కూడా కొన్ని స్టెప్స్ని వారు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇతరులకి దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. దీనికి ఒక పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని మేము ఇక్కడ భావిస్తున్నాము. MCHRD జాయింట్ డైరెక్టర్ అనితా బాలకృష్ణన్ మాట్లాడుతూ మానవ వనరుల అభివృద్ధిలో రాజీ పడబోమని అన్నారు. క్షేత్రస్థాయి సందర్శన, విలేజ్ విజిట్ వంటి కార్యక్రమాల వల్ల వాస్తవికతతో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందని చెప్పారు. Foundation course for All India Services and Central Civil Services is one of our flagship programs, training programs at MCHRD Institute. Mem idi 2008 nunchi annually we are doing this program for these officers. One of the very unique features of the foundation course entante classroom lectures tho paatu there is a lot of emphasis on extracurricular activities, including field visits, trek in the mountains, village visits, etc. The aim is to provide ample opportunities to the officer trainees and guide them to develop into well-rounded personalities with a balanced outlook to life. ఈ సంవత్సరము ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఆన్ ద 29th of August అండ్ విల్ గో ఆన్ టిల్ 9th of December. దాదాపు 126 మంది ఆఫీసర్స్ ఆర్ విత్ అస్ దిస్ ఇయర్ ఫ్రమ్ వేరియస్ సర్వీసెస్.
We have officers from IPS, from the postal services, from forest service and various other services. The unique thing about this program this year is that we have 6 officers from the Royal Bhutan Police Service also with us. So that really gives it an international flavor this year. సంస్థలో అందిస్తున్న శిక్షణపై అడిషనల్ డైరెక్టర్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ కె తిరుపతయ్య మాట్లాడుతూ శిక్షణ ఇచ్చే అంశాలను వివరించారు. ఆ జాతీయ శిక్షణా విధానానికి అనుగుణంగా రాష్ట్ర శిక్షణా విధానాన్ని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి శిక్షణా విధానాన్ని తయారు చేయడంలో రూపకల్పన చేయడంలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విభాగానికి కూడాను విభాగానికి సంబంధించిన మాన్యువల్ అలాగే ఫంక్షనరీ మాన్యువల్ అలాగే శిక్షణ మాన్యువల్ అని 3 డాక్యుమెంట్స్ని ప్రతి విభాగానికి కూడా తయారు చేయడం జరుగుతుంది. మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని చేసి ప్రతి విభాగానికి కూడా వాళ్ళకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి శిక్షణ విధానాన్ని స్ట్రాటజీని డెవలప్ చేయడంలో చేయూతని అందిస్తుంది. డాక్టర్ మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తన శిక్షణా కార్యక్రమాలని 8 సెంటర్ల ద్వారా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ 8 సెంటర్లు కూడాను తమ తమ విభాగాల్లో స్పెషలైజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెంటర్ ఫర్ ఆఫీస్ మేనేజ్మెంట్ సెక్రటేరియట్ ప్రొసీజర్లో సెక్రటేరియట్లో రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ అందరికీ, అలాగే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఆఫీస్ మేనేజ్మెంట్ ఏమిటి, డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ ఏమిటి, కమిషనరేట్ మాన్యువల్ ఏమిటి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ ఆఫీస్ మేనేజ్మెంటు అలాంటి విషయాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెంటర్ ఫర్ జనరల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ లోపల రెగ్యులేటరీ విభాగాలు ఏవైతే ఉంటాయో, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్, ఇలాంటి విభాగాల్లో రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్లో పారదర్శకత అనేది ఎలా తీసుకురావాలి, ఎథికల్ కండక్ట్ అనేది ఎంప్లాయీస్కి ఎలా ఉండాలి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి ఎలా తీసుకురావాలి, ఈ సమస్తమైనటువంటి విషయాలు కూడాను ఆ సెంటర్లో డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ వింగ్ ట్రెజరీ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా ట్రెజరీ బయట ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చిన డబ్బుని సమర్థవంతంగా ఎలా వినియోగ చేయాలనే దానిపైన శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. సంస్థలో శిక్షణ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు MCHRD ప్రాముఖ్యతను వివరించారు. ఈ సంస్థలో శిక్షణ పొందటం ద్వారా అనేక అంశాల్లో విజేతలుగా ఉంటామని అన్నారు. ఫైల్ మూమెంట్తో పాటు సమస్యలపైన వచ్చిన ప్రజలను హ్యాండిల్ చేసే విధానం తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి కూడా ఈ సంస్థ శిక్షణను ఇస్తున్నది. అందులో భాగంగా శిక్షణ కోసం వచ్చిన సిద్దిపేటలోని MPP కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కె రాకేష్ గౌడ్ మాట్లాడారు. ఇక్కడ తీసుకుంటున్న ఫౌండేషన్ కోర్సు చాలా ప్రయోజనంగా ఉంటుందని అన్నారు. మా క్లాసెస్ మ్యాటర్స్ వచ్చేసి మాకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ కానీ, మాకు ఉద్యోగానికి సంబంధించిన మ్యాటర్స్ కానీ, ఈవెన్ ఫండమెంటల్ రూల్స్ అలాంటి కోర్సుకు సంబంధించిన టోటల్ సర్వీస్ రూల్స్ అన్నీ కూడా బాగానే టీచ్ చేస్తున్నారు సార్, ఫ్యాకల్టీ మొత్తం కూడా. ఈ క్లాసెస్లో ఇది కాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ప్లస్ యోగా క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు బాగానే. ఆ యోగా క్లాసెస్ వల్ల మాకు కూడా కొంచెము బాడీ పరంగా, హెల్త్ పరంగా అయినా ఏ పరంగా చూసుకున్నా కొంచెం మైండ్ కూడా ఫ్రీ ఉంటుంది. ఆ యోగా అనేది చాలా హెల్త్కు చాలా మంచిది, ప్లస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, దానివల్ల కూడా చాలా మోటివేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ క్లాసెస్. హైదరాబాద్ వాటర్ వర్క్స్ లో పనిచేసే రాజలక్ష్మి మాట్లాడుతూ, కనీస అవగాహన లేకుండా వచ్చినా ఇక్కడ మంచి తర్ఫీదు పొందవచ్చని అన్నారు. యోగా, జిమ్ వంటి సౌకర్యాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. జూనియర్ అసిస్టెంట్ ఫౌండేషన్ కోర్స్ కోసం ఇది. దీనివల్ల మనకు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ రావడం వల్ల, అసలు సర్వీస్ బుక్ అంటే ఏంటి, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అంటే ఏంటి, పెన్షన్ అంటే ఏంటి, సర్వీస్ మ్యాటర్స్ అంటే ఏంటి అనేది బాగా తెలుస్తుంది. మినిమం నాలెడ్జ్ లేకుండా ఇక్కడికి వచ్చాక ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పడం పద్ధతి ఎంత బాగుందంటే, చిన్నపిల్లలాగా ట్రీట్ చేసి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. మాకు స్వచ్ఛ భారత్ అంటే కూడా ఏంటి అని చేయించి చూపించారు వీళ్ళు, చేపించారు మాతో కూడా. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాది ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో పనిచేస్తున్న బండారి అరుణ మాట్లాడుతూ,
ఇక్కడ తీసుకున్న శిక్షణతో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. ఎన్ఎల్ఎం టౌన్లో చాలా ఉపాధి కార్యక్రమాలు అన్నట్టు మహిళలకు సంబంధించేసి, స్ట్రీట్ వెండర్కి సంబంధించేసి, అర్బన్ సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకి సంబంధించేసేసి ఇక్కడ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాము. ఇంకా దీప నాయర్ మేడం గారు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి ట్రైనింగ్ వల్ల మేము ఏం చేస్తామంటే అక్కడున్న మా సంఘాలలో నాకు సంబంధించేసి 19 ఎస్ఎల్ఎఫ్స్ ఉంటాయి సార్. అక్కడ 4800 మందికి నేను అక్కడ క్లాస్ చెప్పాలి. ఆ క్లాస్కి మాకు ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ 3 డేస్ క్లాస్ కోసం వచ్చాము. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటేనే మేము అంతమందికి మొబిలైజేషన్ చేస్తాము. ఇక్కడ ఈ ట్రైనింగ్ ద్వారా చాలామంది, అంటే దీప నారాయణ మేడం గారు మాకు చాలా వివరంగా చెప్పారు. ఎన్యుయల్ఎన్ టైం అంటే అందులో దాంట్లో ఎన్ని ఉంటాయి, వాళ్ళకి స్ట్రీట్ వెండర్కి సంబంధించేసి కానీ, మహిళా సంఘాలకు సంబంధించి కానీ, ఎస్ఎల్ఎఫ్లో ఏం చేయాలి, ఒక సంఘాలకు మనం ఏం చేయాలి, వాళ్ళని ఎట్లా అభివృద్ధి పరచాలి. ఒక స్లమ్లో ఉంటుంది ఒక మహిళ, ఆ మహిళను మనం ఎంత అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్న అంశాలపైన మాకు మేడం గారు వివరించి చెప్పారు. ఇలాంటి సంబంధించే ట్రైనింగ్ అనేసి ఇక్కడ ఒక తల్లిగారిలాగా మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకొని అక్కడ వెళ్ళి చెప్పుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణతో పాటు లైబ్రరీ, క్రీడా మైదానాలు, గెస్ట్ హౌస్లు, ఇలా ప్రతిదీ ఒక ప్రత్యేకత ఏర్పాటుతో ఉంటుంది. సకల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న లైబ్రరీ దేశంలోని అత్యున్నత లైబ్రరీలలో ఒకటి. అనేక పుస్తకాలు ఇందులో ఉంటాయి. డిజిటలైజేషన్ దీని సొంతం. ఇక్కడకు శిక్షణకు వచ్చే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు ఇది ఊపిరి లూదుతుందనడంలో అతిశయోక్తి లేదు. సుమారు 17,977 ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. శిక్షణకు వచ్చే వారి విడిది కోసం ఏర్పాటు చేసిన 3 వేరువేరు హాస్టళ్లు అత్యంత ఉత్తమమైన ప్రమాణాలతో ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలి, ఈ హాస్టళ్లకు జీవనదుల పేర్లు పెట్టారు. వంశధార రెసిడెన్సీ, తుంగభద్ర హాస్టల్, కృష్ణా హాస్టల్గా పిలుస్తారు. ఇండోర్ గేమ్ సౌకర్యాలు, లాకర్ సదుపాయాలు ఉంటాయి. ఇలా ప్రతిదీ ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వడ్డించే ఆహారంలో పౌష్టికాహార సమతుల్యత పాటిస్తారు. ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తారు. స్టాఫ్ క్వార్టర్స్ కూడా ప్రత్యేకంగా నిర్మించారు. పాఠాలు బోధించే రాజ్యాంగ నిపుణులు, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి అతిథుల కోసం 16 సూట్ల గల గెస్ట్ హౌస్ ఇక్కడ ఉంది. చూశారు కదా ఎంసీహెచ్ఆర్డీ ప్రత్యేకత. మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నమస్తే.